हैदराबाद गणेश निमज्जन कार्यक्रम कोनसागुतुंदे नगर में विविध प्रांतर गणपय्यलु हुसैन सागर वैपु कदली वस्तुन्नाई ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేష్ తో పాటు మిగిలిన విగ్రహాలని గంగమ్మ ఒడికి చేరనున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా కన్నుల పండుగగా సాగుతుంది ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది నగరంలో గణేష్ నిమజ్జనాలకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది ఈసారి హుసేన్ సాగర్ లో దాదాపు 40,000 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు ఈ మేరకు హుసేన్ సాగర్ చుట్టూ 33 క్రేన్లు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ పై 15 ఎన్టీఆర్ మార్గ్ లో 9 పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు 106 స్టాటిక్ క్రేన్లు 208 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు అందుబాటులో ఉంచారు गणेश निमज्जन उत्सवालु प्रशांतंगा जरुपुकोवालनी तेलंगाणा गवर्नर तमिलसाई सौंदरराजन अन्नारु सिकिंद्राबाद चिलकलगूडलो आकिशा फाउंडेशन आध्वर्यंलो महागणपतिनी तमिलसाई दर्शिंचुकोनी प्रत्येक पूजलु निर्वहिंचारु ఈ సందర్భంగా మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళసై తెలిపారు. కరోనా కారణంగా గత 3 సంవత్సరాలు వినాయక ఉత్సవాలను జరుపుకోలేకపోయామని గవర్నర్ అన్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి జాగృతలు పాటిస్తూ సంతోషంగా నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకోవాలని తమిళసై సౌందరరాజన్ కోరారు. ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ సేఫ్ వినాయక ఇమర్షన్ షుడ్ బి దేర్ అండ్ దేర్ ఆర్ అరేంజ్మెంట్స్ ఫర్ వినాయక ఇమర్షన్ Vinayaka because this is the first time full-fledged Vinayaka Chaturthi celebrated after Corona. 2 years we didn't celebrate because of Corona, but we had vaccination, and I appeal the people of Telangana to go for booster vaccination also, because whatever may be the situation, vaccine only protect us. So please go for booster vaccination. That is my message. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అదేవిధంగా లంబోధరుడి శోభాయాత్ర ఘనంగా జరిగిందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు మంత్రి తలసాని. అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేషుని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ జరిగిందన్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. నగర వ్యాప్తంగా 38,000 వినాయకులను ఏర్పాటు చేశారని మండపాల నిర్వాహకులు అధికారులతో సహకరించారన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం చేశామని చెప్పారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కూడా ఒక 10,000 మంది దీంతో పాటు ఆర్ఎండ్బి కానీ ఎలక్ట్రిసిటీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం చాలా ఘనంగా గొప్పగా జరుగుతుంది. మరి ఈ రాత్రిని మరి ఉదయం వరకు ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా అన్ని వినాయకులని మరి నిమజ్జన కార్యక్రమం చేపట్టడం కాబట్టి భక్తులు చాలా సంతోషంగా మరి ఈ యొక్క శోభాయాత్రని కనుల పండుగ లాగా ఇక్కడ చూసినా కానీ మరి బాజా భజంత్రులతో మరి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి నిన్న వర్షం బాగా పడడం వలన గణేష్ నవరాత్రులు నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు. బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు. అనంతరం చార్మినార్ మోంజా మార్కెట్ల వద్ద నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులకు స్వాగతం పలికారు మంత్రి తలసాని. సమిష్టిగా ఉత్సవాలు జరుగుతుంది. దీంట్లో కుల వర్గ ప్రాంత భాష మత విభేదాలు లేకుండా రాజకీయ విభేదాలు లేకుండా అందరం కూడా గణనాథుని నాయకత్వంలో భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కట్టుబొట్టు ఆచార వ్యవహారాలను కూడా మనం రాబోయే తరాలకు అందించడానికి అదేవిధంగా భారత స్వాతంత్ర అమృతోత్సవాలు 70 సంవత్సరం సందర్భంగా దేశభక్తులందరినీ స్మరించుకుంటూ ఈ దేశాన్ని ఈ నగరాన్ని
राष्ट्रानी देशानी अंतर्जातीय स्थाई आर्थिक सामाजिक वैज्ञानिक विद्या वैद्य रंगाले काकुंडा स्पेस टेक्नोलॉजी इनफॉरमेशन टेक्नोलॉजी लो अन्नी रंगाल्लो देश अभिवृद्धि चेंदी प्रपंचानिकि नायकत्वं वहिंचे स्थायिकि ఎదిగేలాగా ఈ గణనాథుడు మనల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ వేలంపాటలో 24,60,000 రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాది కంటే 5,70,000 రూపాయలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డు వేలంపాట నిర్వహించలేదు. 2019లో 17.6 లక్షలకు కోలను రామరెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలంపాట నిర్వహించారు. ఇందులో మొత్తం 9 మంది పాల్గొన్నారు. వారిలో 6 స్థానికులు ఉండగా 3 స్థానికేతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూ వేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా వేలంపాటలో లడ్డూ గెలుపొందిన వారు స్థానికులైతే మరుసటి ఏడాది స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు. అయితే 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది 450కి లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో 15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దయింది. 1994లో కోలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకోగా 1995లో కోలను మోహన్ రెడ్డి 4,500 రూపాయలకు దక్కించుకున్నారు. 1996లో కోలను కృష్ణారెడ్డి 18,000కు 1997లో కోలను కృష్ణారెడ్డి 28,000కు దక్కించుకున్నారు. మరుసటి ఏడాది 1998లో కోలను మోహన్ రెడ్డి లడ్డూని 51,000కు 1999 కల్లం ప్రతాప్ రెడ్డి 65,000కు కోలనంజిరెడ్డి 66,000 2001లో జి రఘునందన్ రెడ్డి 85,000 2002లో కందాడ మాధవరెడ్డి 105,000 రూపాయలు 2003లో చిగిరినాథ బాలరెడ్డి 1,55,000 2004లో కోలన్ మోహన్ రెడ్డి 2,00,000 రూపాయలు 2005లో ఇబ్రహీం శేఖర్ 2,08,000 2006లో చిగురింత తిరుపతి రెడ్డి 3,00,000 2007లో జి రఘునాథం చారి 4,15,000 2008లో కోలన్ మోహన్ రెడ్డి 5,07,000 2009లో సరిత 5,10,000 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000 2011లో కోలన్ బ్రదర్స్ 5,45,000 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000 2014లో సింగిరెడ్డి జయహింద్ర రెడ్డి 9,50,000 2015లో కోలన్ మదన్ మోహన్ రెడ్డి 10,32,000 2016లో స్కైలాబ్ రెడ్డి 16,65,000 2017లో 15,00,000 2018లో శ్రీనివాస్ గుప్తా 16,60,000 2019లో కోలను రామరెడ్డి 17,60,000 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాట రద్దు కాగా 2021లో మర్రే శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ 18,90,000 రూపాయలకు దక్కించుకున్నారు. తాజాగా 24,60,000 రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదం దక్కించుకున్నారు. బాగంబర్పేట ప్రధాన హనుమాన్ దేవాలయంలో నెలకొన్న వినాయకుణ్ణి భారీ శోభాయాత్రతో ప్రారంభించారు. వైభవంగా డప్పులు వాయిద్యాల సంతడితో లంబోదరుణ్ణి నిమజ్జనానికి తరలించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రతో ప్రారంభం జరిగిందని బాగంబర్పేట కార్పొరేటర్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా వినాయకుని వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. ఈసారి వినాయకుని ఆశస్సుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా నవరాత్రులు పూర్తి చేశామని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్పొరేటర్ కోరారు. ఈరోజు అంబర్పేట్ మహంకాళి సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ టెంపుల్ నుంచి మన వినాయకుని శోభాయాత్ర మొదలైంది. ఇది ఇప్పుడే మన పల్లెక్కి సేవ కూడా మన బుజ్జిగల్లి హనుమాన్ టెంపుల్ నుంచి మొదలైంది. అదేవిధంగా అందరినీ ఒకటే కోరిక, భాగ్యనగర్ ఉత్సవ సమితి ద్వారా ఈరోజు నిమజ్జనం హుసేన్ సాగర్ వైపు సాగమంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే విఘ్నేశ్వరుడికి ఈ 9 రోజులు కూడా అందరూ చక్కగా పూజలు నిర్వహించి ఈరోజు
దిగ్విజయంగా మరి నిమజ్జనోత్సవానికి తరలివెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా అంబర్పేట్ తరఫు నుండి ఇక్కడ అంబర్పేట్ దేవస్థాన తరఫు నుండి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఏళ్ల నుంచి మరి ఇది పురాతనంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మొదట ఇక్కడ నుంచి వినాయకుడు వెళ్ళిన తర్వాతనే మరి అంబర్పేటలో అన్ని వినాయకులు కూడా మొదలవుతాయి. 9 రోజులు మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలందుకున్న గణపయ్యను నిమజ్జనానికి తరలించారు మండప నిర్వాహకులు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలి వెళ్లే గణనాథులకు స్వాగతం పలకడానికి రామంతపూర్ పార్టీల నాయకులు, కుల సంఘాలు స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు ఆకలి దప్పిక తీర్చడానికి కొన్ని సంస్థలు, కుల సంఘాలు, పార్టీలు ఆహారం, నీరు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రతి గల్లీ నుంచి ట్యాంక్ బండ్ వైపు శోభాయాత్రగా మండప నిర్వాహకులు వెళ్లారు. రామంతాపూర్ గౌడ సంఘం తరఫున స్వాగత తోరణం ఏర్పాటు చేసి గణనాథులకు స్వాగతం పలుకుతూ అశేష భక్తజనానికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అందరికీ వచ్చిన భక్తజనాలకు తాగడానికి నీరు మరియు భోజన కార్యక్రమాలు మిగతాయి కూడా వసతులు కల్పిస్తూ గత 10 సంవత్సరాలుగా రామంతాపూర్ గౌడ సంఘం తరఫున ఈ టీవీ స్టూడియో దగ్గర ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ హైదరాబాద్ చందానగర్లో నూతన లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ, కార్పొరేటర్లు పూజితా గౌడ్, మంజుల, వి జగదీశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని షోరూంను ప్రారంభించారు. 38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా లలిత జ్యువెలరీ గుర్తింపు తెచ్చుకుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు 44వ షోరూంను చందానగర్లో ప్రారంభించామని, మహానగరంలో ఇది 4వ షోరూం కావడం విశేషమని చెప్పారు. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర షోరూంలలో లభించిన సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను ప్రారంభిస్తున్నామని చైర్మన్ చెప్పారు. ఫ్లెక్సీ 11 నెలల నగల కొనుగోలు పథకం వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడి సంపాదించిన డబ్బు మరింత ఆదా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ లలిత జ్యువెలరీ 44వ షోరూమ్ హైదరాబాద్ చందానగర్లో ఓపెన్ అయింది. 7వ తేదీ వచ్చేసి నిజామాబాద్లో ఓపెన్ చేసినాము. సో ఇది 4th షోరూమ్ హైదరాబాద్ సిటీలో. మీకు తెలిసిన విషయమే, మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేసుకుంటే మీకు చాలా చాలా డబ్బులు ఆదా చేసుకుంటారు. ఎందుకంటే మేము ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఏం ఆఫర్ చెప్పినా కూడా మీ లలిత జ్యువెలరీలో ధరల్ని కంపేర్ చేసుకొని మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బాల్కా సుమన్ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ మరో ఉద్యమం చేయాలనుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ కి తామంతా అండగా ఉంటామన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కార్పొరేట్ గద్దలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నటువంటి తీరు గాని ఇటువంటి చాలా విషయాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి తరుణంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, అదేవిధంగా వివిధ పార్టీల వాళ్ళు, వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని నడిపించే నాయకుడు, ఈ దేశానికి బంగారు భవిష్యత్తును అందిస్తామని చెప్పి ఈ దేశ ప్రజానీకం యొక్క విశ్వాసాన్ని చూరగొనేటటువంటి నాయకుడు, దేశ ప్రజల కోసం తపనతోని ఒక తన్లాటతోని పనిచేసేటటువంటి నాయకుడు దేశానికి కావాలని చెప్పి అందరూ కేసీఆర్ గారితో అన్ని రంగాల నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇవాళ మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులం, అందుబాటులో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులం అందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, మీరు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే, జాతీయ పార్టీ పెట్టాల్సిందే. ఈ దేశంలో దుర్మార్గపు పరిపాలన, రాక్షస పరిపాలన అంతమై దేశ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పీడ విరగడ కావాల్సిందే. దానికోసం మీరు ఖచ్చితంగా నడుం కట్టి ముందుకు నడవాల్సిందే.
రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశానికి గుజరాత్ మోడల్ వద్దని, తెలంగాణ మోడల్ ముద్దని అన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. తమంతా కేసీఆర్ వెంట ఉన్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇన్ని పథకాలను విజయవంతంగా సీయింగ్ ఇస్ బిలీవబుల్ అనే విధంగా చూసింది నిజమని నమ్మే విధంగా ప్రజలకు చూపిస్తూ ఉంటే ఇక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ఏ విధంగా సాధ్యమవుతుంది? పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కర్ణాటకలో ఎందుకు సాధ్యం కాదు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు? కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే, అక్కడ కూడా ఎందుకు సాధ్యం కాదని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉంది. రాష్ట్ర ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల జీతభత్యాలు అక్కడ ఎందుకు ఉండలేకపోతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా మరి ఇటువైపు చూస్తున్నారు. దేశం కేసీఆర్ వైపు చూస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత 3 ఏళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నానంటూ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించలేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలమంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. భారత రాజ్యాంగ సిద్ధాంతాలను అమలు చేయాలని గౌరవనీయ తెలంగాణ గవర్నర్ అడుగుతున్నారు. గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించండి, రాజ్భవన్ వద్ద కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసినట్లు కాకుండా ప్రోటోకాల్కు కట్టుబడి ఉండడం నేర్చుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వివక్షను, అస్పృహతను తొలగించండి, మాట్లాడే హక్కును కల్పిస్తుంది. గవర్నర్ తమిళసై పార్టీలకు అతీతంగా నిజాలే మాట్లాడారు. టీఆర్ఎస్ మాత్రం గవర్నర్పై బీజేపీ ముద్ర వేస్తోంది, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిని అవమానిస్తోంది, ఇది సిగ్గుచేటంటూ బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖల్ వాస్నిక్ ప్రకటించారు. అంతకుముందు టీపీసీసీ 4 అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి శ్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి శ్రవంతి వైపే మొగ్గు చూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు, ప్రతిష్టలు ఉండడం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ శ్రవంతి అక్కడి నుంచి పోటీ చేసి చెప్పుకోతగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. మేడ్చల్ జిల్లా చెల్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 6 పాఠశాల విద్యార్థులు చక్రీపురం నుంచి చెర్లపల్లి వైపు వెళ్తుండగా ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి జైలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మేయర్ జిహెచ్ఎంసి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు శ్రీకర ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘటనపై బాధిత కుటుంబాలు బోరున ఏడ్చారు. బాధితులకు నాయకులు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా కల్పించారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని సీఎం కేసీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుండి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జాప్యం లేకుండా క్రియాశీలక పాత్ర పోషించి దేశ రాజకీయాల్లో రావాలని జిల్లా అధ్యక్షులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసం వినయ్ భాస్కర్ మనతో ఉన్నారు. చెప్పండి భాస్కర్ గారు, ఏ అంశంపైన ప్రధానంగా దేశ రాజకీయాలకు వెళ్ళాలని భావిస్తున్నారు? దేశంలో ఇప్పటికే 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. వీటి మధ్య మీరు ఎట్లా బలోపేతం కాగలుగుతారు? గత 8 ఏళ్ల నుంచి మరి దేశ ప్రజలను చూసినట్టయితే, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల స్థితిగతులు చూసినట్టయితే, ప్రజలందరూ కూడా తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఎనిమిదేళ్ళ దేశ ప్రజలను అన్ని వర్గాల ప్రజలను కూడా అన్ని రకాలుగా హింసించి బాధ పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ దేశం లేదా ఉన్న అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దేశానికి తిండి పెట్టే దేశ కోట్లాది మందికి మరి తిండి పెట్టే రైతాంగాన్ని కూడా సంవత్సరం కాలం పాటు తమ పంటలు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర రావాలని చెప్పి ప్రజాసంబద్ధంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఈ విషయం ఇలా ఉంచితే గనక ఇప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు సీఎం కేసీఆర్ అని ప్రతిపక్షాలు హామీ ఇస్తున్నాయి మరి ఈ అంశాన్ని ఎట్లా అధిగమిస్తారు ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మొన్నటికి మొన్న గతంలో 57 ఏళ్ళు పైబడ్డ వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తానన్నటువంటి మాట కట్టుబడి ఉండి మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనాతోని మరి అనేక ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఈరోజు 10 లక్షల మందికి మరి అందరూ వితంతు పెన్షన్లు అయితేమి ఒంటరి మహిళలు అయితేమి బోధకాలు అయితేనేమి హెచ్ఐవి పేషెంట్స్ వీళ్ళందరూ కూడా 10 లక్షల మందికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండి 2016లో ఆర్థిక సాయం చేసినటువంటి పార్టీ మరి నాయకుడు ఎవరన్నట్టే కేసీఆర్ అందుకే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు మాకు కావాలి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలి ఈ నాయకత్వం మాకు కావాలని చెప్పి కేసీఆర్ వైపు చూస్తున్నారు అందుకే ఈరోజు మేమందరం కూడా ప్రజా అభిప్రాయాలను కేసీఆర్ గారి దృష్టికి తీసుకురావాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు లక్ష రుణ మాఫీ కావచ్చు దళిత సీఎం కావచ్చు ఇట్లాంటి చాలా హామీలు నెరవేరలేదు అని ప్రతిపక్షాలు మీపైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నాయి దానికి ఏమంటారు సమాధానం ప్రతిపక్షాలు ఎప్పటికీ విమర్శన టీఎస్ పార్టీని విమర్శించే లక్ష్యంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి వ్యతిరేకించే పార్టీగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ పార్టీలను ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతాం కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం అయితే రైతాంగం అయితే అందరూ కూడా మరి కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అయితే హన్మకొండలో టీఆర్ఎస్ బలం ఎలా ఉంది ఇక ముందు ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా అంటే మీరు చూసినట్టయితే మరి టీఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు టీఎస్ పార్టీ మరి అక్కడ జెండా ఎగిరేసింది నేను కూడా 2009 నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మరి టీఎస్ పార్టీ శాసనసభ్యునిగా అక్కడ ఉన్నాను ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నాం అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి మరి అక్కడ ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి ఉన్నటువంటి కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్యూ ఇది మొత్తం మీద దాసం వినయ్ భాస్కర్ మాట్లాడుతున్న పరిస్థితికి హన్మకొండలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అదేవిధంగా బీజేపీ ఏదైతే అనవసరమైనటువంటి విభేదాలతో ప్రజల మీద చిచ్చు పెడుతున్న పార్టీని దింపడానికే దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అదేవిధంగా హన్మకొండలో బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతంగా వచ్చే ఎన్నికల్లో అక్కడ జిల్లాలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అదేవిధంగా ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రకటనలో తెలిపారు వాయిదా పడ్డ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు సోమవారం నుంచి జరగాల్సిన ఇతర ఎగ్జామ్స్ అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వారు వెల్లడించారు హైదరాబాద్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉన్ములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ తెలంగాణ ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వివరించింది దీని ప్రభావంతో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కాగా నిన్న హైదరాబాద్లోని కాప్రాలో గరిష్టంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అత్యల్పంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది